జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ముందుగా నాకు ఈ చిన్న వయసులో దైవ సమానులైన భారతదేశంలోనే ఇంత అద్భుతమైన పాలన ఇవ్వగలుగుతారని ప్రూవ్ చేసిన మన ముఖ్యమంత్రి పులి అయిన గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి, పులిబిడ్డ అయిన డైనమిక్ లీడర్ మా అన్న నా ఇన్స్పిరేషన్, నన్ను ఇంత త్వరగా రాజకీయాల్లోకి తీయడానికి కారణమైన మా ఇన్స్పిరేషన్ మా అన్న కేటి రామారావు అన్న గారికి, వేదిక పైన ఉన్న నాకు తండ్రి సమానులైన అందరూ, చిన్నప్పటి నుండి తెలిసిన అందరూ తండ్రి సమానులైన మా అందరూ ఎమ్మెల్యేలందరికీ, జన్మం ఎన్ని జన్మలెత్తినా రుణపడే ఉంటానని ఈ సభా సాక్షిగా తెలియజేసుకుంటున్నాను ముందుగా. తర్వాత వాళ్ళకన్నా ఇంపార్టెంట్ నా ప్రాణ సమానులైన కార్యకర్తలకి, మా ఆదిశక్తి కార్పొరేటర్లకి, మీ అందరికీ. నేను క్యాండిడేట్ కాదు, మీరందరూ క్యాండిడేట్లు. నాకు అవకాశం వచ్చింది మీ అందరి కోసం వచ్చినట్టే అవకాశము. మీరు అందరూ మీ కడుపులో నన్ను పెట్టుకొని మీ తమ్ముళ్ళలాగా, మీ కొడుకులాగా, మీ బిడ్డలాగా మీరందరూ నన్ను గెలిపిస్తారని మన మహబూద్ అలీ సాబ్ గారు ముఖ్యమంత్రి గారికి ఎలాగైతే కట్టి ఆశీర్వదిస్తారో నాకు దీవెనిచ్చి గెలిచిపోయినా నేను ఆల్రెడీ. మీరందరి సహకారంతో తప్పకుండా 16 సీట్లలో మన కాంపిటీషన్ పెట్టినట్టు 16 లోక్సభ పార్లమెంట్లో సికింద్రాబాద్ని అత్యంతగా మెజారిటీగా తీసుకుని కేటీఆర్ అన్నకి, కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యావత్ యువతకి ఇది పార్టీ భవిష్యత్తు. యువత మన పార్టీలో యువతకి ఏం భవిష్యత్తు అనే దానికి నేను ఎగ్జాంపుల్. మీ అందరికి అవకాశాలు దొరుకుతాయి, మీరందరూ ధైర్యంగా ఉండాలి. వీళ్ళందరూ ఇక్కడ వేదిక పైన వాళ్ళందరూ మనందరినీ సమానంగా చూసి నాతో పాటు మీ అందరిని చూస్తారు, అది నాది బాధ్యత. మీ అందరికీ మరొకసారి భారీ మెజారిటీతోని గెలిపేయాలని, మీ మనిషిని మీ ఇంట్లో మనిషిలాగా నన్ను దీవించాలని, మీ అందరి సహకారంతో పార్లమెంట్లో మెట్లు ఎక్కాలని, అత్యధిక మెజారిటీతో ఎక్కాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ.